తెలంగాణ ప్రభుత్వం మజ్లిస్ పార్టీకి భయపడి రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో తెలంగాణ విమోచన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటిస్తామన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విమోచన దినోత్సవాన్ని జరపలేదని వారు ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ ఒత్తిడికి లొంగి ప్రభుత్వం విస్మరిస్తోంది. అందుకనే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున వాడవాడల్లో గ్రామ గ్రామంలో నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం పూనుకోవాలి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే మజ్లిస్ అంటే ఒక రజాకార్ల రాజకీయ వారసత్వం మజ్లిస్ ఒత్తిడికి మాత్రమే గత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం చేసింది. అదే తప్పిదాన్ని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షల మేరకు మేము ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణకు స్వాతంత్రం వచ్చినటువంటి సెప్టెంబర్ 17 ఉత్సవాలను కూడా జరుపుకునేటువంటి హక్కు తెలంగాణ ప్రజలకు లేదా? ఈ కాంగ్రెస్ పార్టీని మరి ఈరోజు ఈ అధికారంలో ఉండడానికి వీల్లేదు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, మీరు తిరుగుబాటు చెయ్యండి అని ఆ రోజు పిలుపునిచ్చాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది. సెప్టెంబర్ 17 ఉత్సవాలను ఎందుకు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారపూర్వకంగా తెలంగాణలో నిర్వహించడం లేదో చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ చేతుల్లో కీలిబొమ్మగా ఉండి ఆ రోజు తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపకుండా తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినటువంటి రోజును ఆ రోజు అణిచివేయడం జరిగింది.